అనపర్తి తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సూచించారు. టికెట్ రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో అనపర్తి నియోజకవర్గ మహిళల తడాక ఏంటో చూపిస్తామన్నారు. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చి తీరాలని తెలుగు యువశక్తి మహిళలు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న లేకపోయినా రామకృష్ణారెడ్డి నిరంతరం కార్యక్రమాలు, ప్రజల శ్రేయస్సు కొరకు పోరాటాలు చేశారన్నారు. ఈరోజు రామకృష్ణారెడ్డి కుటుంబం కోసం తాము రోడ్డెక్కామంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. తక్షణం ముక్కు మొహం తెలియని వ్యక్తికి కేటాయించిన టికెట్ను తిరిగి రామకృష్ణారెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న మహిళలతో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. అనపర్తి నియోజకవర్గంలోని మహేంద్రవాడ అనే గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడికి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వచ్చి ఈ యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయ సేకరణకి, అంటే తనకి టికెట్ టీడీపీ నిరాకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదంటే వాళ్ళ అభీష్టం ఏంటనేది తెలుసుకోవడానికి మహేంద్రవాడ గ్రామం మొట్టమొదట, అంటే నిన్న ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఈరోజు మహేంద్రవాడ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమో చెప్పండి, రామకృష్ణారెడ్డి గారికి టీడీపీ నుంచి టికెట్ నిరాకరించి బీజేపీకి ఇచ్చారు, దాని మీద మీ స్పందన ఏంటి? అదన మాకు 2014లో మన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు రామకృష్ణారెడ్డి గారు. మాకు మూలారెడ్డి గారి కానించి కూడా మాకు వాళ్ళ కుటుంబం కోసం, మాకు కార్యకర్తలకేటి మా బలం ఏంటి వాళ్ళ కుటుంబాన్ని బట్టే మాకు తెలిసిందండి. మాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే, మా గ్రామాల్లో ఏ సమస్యలు వచ్చినా కూడా మా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా సమస్యలు తీరుతారని మేము అతని దగ్గరకు వచ్చి మా సమస్యలు చెప్పుకుంటే నైటు పగలని కూడా అనుకోకుండా కూడా ఒక మాట చెప్పబోతులకి మాకు అందుబాటులో ఉండి మా కష్టాలు ఆదుకుండేవారు. మాకు ఫస్ట్ యానివర్సరీలోనే మళ్ళీ ఎమ్మెల్యే సీటు వచ్చిందని మాకు ప్రకటించిన తర్వాత మళ్ళీ బీజేపీకి ఇచ్చానని మళ్ళీ మార్చారు మాట. మనకి 2014లో ఎమ్మెల్యే అయ్యారు, అప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఒకలాగే చేశారు, మళ్ళీ మనకి ఓడిపోనా మళ్ళీ అతనే ఎమ్మెల్యే కింద చేశారు. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు వైఎస్ఆర్ వాళ్ళు ఎన్నో విమర్శలు పెడితే మమ్మల్ని ఆపదలో కాపాడుకుంటూ కూడా మా బలం అంతా కూడా అతనే ఉన్నారని, అతనంటే మా అంటే ఉండి మమ్మల్ని కాపాడుకొని మమ్మల్ని ఇలాగ కాపాడారు. మరి ఇంత మంచి వ్యక్తికి అందరినీ అంత బలపెట్టి కార్యకర్తలకి మరి గ్రామాలకి మన చంద్రబాబు నాయుడు గారు మరి సడాలు ఇంత మనకి అన్యాయం చేసినందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. మాకు మళ్ళీ మా ఎమ్మెల్యే మా రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ సీటు ఇస్తేనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని మా కార్యకర్తలేటి మా మహిళలు వేటి అందరూ కూడా మేము అనుకుంటున్నాం. మళ్ళీ మాకు ఎమ్మెల్యే గారికి మా రామకృష్ణారెడ్డి గారు సీట్ ఇవ్వాలండి. అందరం పోరాడుతూ కార్యకర్తలు కూడా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు, దాన్ని మీరు ఏ విధంగా అంటే అధిష్టానాన్ని ఏ విధంగా మీరు డిమాండ్ చేయదలుచుకున్నారు? పార్టీ పెట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మూలారెడ్డి గారి కుటుంబం తెలుగుదేశం పార్టీ జెండాకి కట్టుబడి ఉంది. ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. మూలారెడ్డి గారి పార్టీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే మూలారెడ్డి గారు అనే స్థాయికి మా రామకృష్ణారెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మనం ప్రజాగలంలో కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం కార్యకర్తల వల్లే, కార్యకర్తలు మేము పట్టించుకోలేదు, ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ ప్రజలను ముందుకెళ్లడం వల్ల కార్యకర్తల లోపం వల్ల మా పార్టీ ఓడిపోవడం జరిగింది. అలాంటి కార్యకర్తలు మేము పట్టించుకోకుండా ఇప్పుడు పార్టీ విన్ అయిన తర్వాత కార్యకర్తలకే ముందు ప్రయారిటీ ఇవ్వడం అనేది లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మా రామకృష్ణారెడ్డి గారు నమ్ముకుని ఎన్నో వేల మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొన్ని వేల మంది రావడం జరిగింది నియోజకవర్గ పరంగా. ఈ రోజు మేమందరం రోడ్డు మీద వచ్చేలా నుంచోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేశారు మా రామకృష్ణారెడ్డి గారు. ముందు ఫస్ట్ లిస్టులో పదో పేరుగా మా రామకృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేశారు. మేము ఎంతో చైతన్యవంతం ఉందా, ఎందుకంటే రాష్ట్రం అంతా చూసింది స్తబ్దతగా ఉండే తెలుగుదేశం పార్టీని స్టేట్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపించింది ఇక్కడ మన రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే స్వయంభూగా గణపతి మీద ప్రమాణకం చేసి నేను సత్య ప్రమాణం చేసిన చంద్రబాబు రామకృష్ణారెడ్డి గారు చెప్పడం మొత్తం యావత్ భారతదేశమే కాదు స్టేట్ అంతా కూడా ముందుకి. తెలుగుదేశం నాయకులు ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ఆగడాలకు లోన పడుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రామకృష్ణారెడ్డి గారు పోరాటం చేస్తున్నారు, మనం కూడా పోరాటం చేయాలని చేయడం జరిగింది. మా రామకృష్ణారెడ్డి గారు చైతన్యం తీసుకొచ్చారు పార్టీ స్టేట్లో కూడా. ఈరోజు ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు, ఫస్ట్ ప్లేస్లో టికెట్ అనౌన్స్
చేశారు. ఈ రోజు మళ్ళీ నీకు టికెట్ లేదు, ఎవరో వస్తా అంటే 1% కూడా ఓటింగ్ లేని ఒక బీజేపీకి ఎలా టికెట్ సమంజసమని మీరు కూడా ఆలోచించండి. ప్రజలారా, మీరందరూ కూడా గమనించండి. రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఇంట్లో బిడ్డగా తిరిగారు, ప్రతి ఇంటికి అండగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తని ఒక కార్యకర్తే కాదు, ఏ ఇంట్లో ఆపదున్నా కూడా మా రామకృష్ణారెడ్డి గారు ముందు వచ్చి నుంచున్నారు. సమస్య ఏదైనా ముందు నేనుంటాను, మీ సమస్య నేను తీరుస్తానని నాయకుడు దొరకడం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం. అలాంటి నాయకుడిని కూలదోలుకోవడం తెలుగుదేశం చేసుకున్న దురదృష్టం కూడా ఈ రోజు. ఈరోజు మా రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఫ్యామిలీ అంత కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి తిరగడం జరుగుతుంది. ఈరోజు ఎప్పుడైతే పేరు అనౌన్స్ చేశారు, అప్పటి నుంచి కూడా భార్య అయిన కొడుకు అయిన అందరూ అన్ని వర్గాలకు మేము అందరం వెళ్ళి ఈ వన్ సైడ్ ఎలక్షన్ మా రామకృష్ణారెడ్డి గారికి సీటు ఇచ్చుంటే ఆయన ఇంట్లో కూర్చున్న మా కార్యకర్తలందరూ కూడా ఓటేసి గెలిపించుకుని అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మేము అందిద్దాం. ఒక ఎమ్మెల్యేగా ఆయనకు కూడా సెంటిమెంట్ ఉంది, నాకు అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారంటే ఇక్కడ నేను సీఎం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవుతారని సెంటిమెంట్ ఉందని చెప్పడం జరిగింది. అలాంటి సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గాన్ని ఈరోజు ఇంత దారుణంగా, ఎందుకంటే ఒక కుటుంబాన్ని 42 సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తున్న కుటుంబాన్ని ఇంతటి మోసం చేసి ఈరోజు సీట్ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేస్తూ మా రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చి మళ్ళీ మా రామకృష్ణారెడ్డి గారిని పార్టీ పరంగా మేమందరం గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీట్ లేదని చెప్పారు ఆయనే వచ్చి సీటు మీ రామకృష్ణారెడ్డి గారికి తప్ప ఎవరికి ఇవ్వం, అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాము అని అంటేనే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ జెండా కట్టే నాదుడు అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా కట్టే నాదుడు అంటే ఎవరు ఉండు. ఇక్కడున్న కార్యకర్తలందరూ నాయకులందరూ రామకృష్ణారెడ్డి గారు అండే ఉంటాం. ఆయన ఏది చెప్తే అదే చేస్తాం, ఆయన ఏం చెయ్యమంటే అదే చేస్తాం. ప్రధానంగా చూసుకుంటే కనుక రెడ్లు ఇలాగా అయినటువంటి అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారణం రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డికి ఖచ్చితంగా అధిష్టానం ఒక మెట్టు దిగి వచ్చి టికెట్ కన్ఫర్మ్ చేయాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి ఇక్కడ మహిళలు హెచ్చరించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు ప్రేమ నేను చూస్తూ తూర్పుగోదావరి జిల్లా.